విమర్శించాలని కాదు, మనందరం కలిసి మారు మనసు పొందాల్సిన టైం వచ్చింది. అది చెప్తున్నాం, అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే పాస్టర్లు కూడా మారు మనసు పొందాలి, పాస్టర్లకే బోధ చేసే మహాప్రసంగికులు కూడా మారు మనసు పొందాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలండి. అప్పుడే మళ్ళీ మనం కడవరి వర్ష కుమ్మరింపును చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దాని మీద దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. ఇదేం సమయము? ఒకవైపు అంచకాలం, అపాయకరమైన కాలాలు వచ్చేసినాయి. మనుషులు విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. మానవుల మనస్తత్వాలే చెడిపోయినాయి. అనేకుల ప్రేమ చల్లారునన్నాడు. చల్లారిపోయింది ప్రేమ లేవు, ఒకప్పటి ప్రేమలు లేవు. నా చిన్నతనంలో ఏ ఇంట్లో పెళ్ళైనా ఊళ్ళో అది ఊరందరికీ అందరి ఇళ్ళు పెళ్లిలాగా ఉండేది. అందరు వచ్చేవాళ్ళు. అప్పుడు డినామినేషన్ భేదం లేదు. బాప్టిస్ట్ వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు, పెందుకో అందరు కలిసి వచ్చేవాళ్ళు. అందరూ అక్కడ పనుందా వద్దునా పనుందా అన్నయ్య, అసలు ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు. ఏ చర్చికి పోతేనే వేసై బిడ్లం కదా. ఇప్పుడు అట్లా లేదు. మన చర్చికి రానివాడు వదిలిస్తే మెడకాయ పట్టేసినట్టు ఇలాగ వెళ్ళిపోతున్నాడు. ఏమంత ప్రేమ లేకుండా తయారయ్యేమిటి బాబు, డ్రై ఫ్రూట్ లాగా మరి అని అంట. వాడికి వందనాలు చెప్పినా వాడి పాపం మనకు అంటుకుంటుంది అండి. పెద్ద పుణ్యాత్ముడు. ప్రేమలు లేవు, మనస్తత్వాలు పాడైపోయినాయి. పాపం చేసి కూడా సిగ్గుపడే బదులు సమర్థించుకోవడము, ఇది చూస్తే కటిక చీకటి కమ్ముచున్నది. గనుక ఇది ఏమి కాలం అంటే, ఇది కడవరి వర్షకాలము. నేను వర్షము కొరకు వేడుకోవలసిన కాలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి మనం పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ఊరూరా ఊరూరా ఒక మేడగది ప్రార్థనా గుంపును తయారు చేయాలి. ఒక సూచన చేస్తున్నాను, ఆదివారం ఎవరి సంఘానికి వాళ్ళు వెళ్ళరండి. బుధవారము గురువారం ఒక టైం పెట్టుకొని అన్ని సంఘాల వాళ్ళు ఒక చోట సమకూడి పరిశుద్ధాత్మ వర్షం కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదివారం ఎవరి సంఘం వాళ్ళదే, అభ్యంతరం లేదు. అభ్యంతరం ఏముంది? ఇప్పుడు 500 రాత్రులుగా మేము నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నాము. భూమి మీద ఉన్న సకల డినామినేషన్లకు చెందిన ప్రతి స్థానిక సంఘం కొరకు అన్ని సంఘాల్లో ఉజ్జీవం రావాలని నేను నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నా. 100 ఎవ్రీ నైట్, గత రాత్రి చేసి వచ్చాను, మళ్ళీ పుట్టలు చేస్తాను. అలసిపోయేది లేదు, అలసిపోయినని మూలకు పడుకునేది లేదు. బ్రతుకున్నాను కదా, దేవుడు బ్రతికించాడు. చేయాలి, ప్రభు పని చేయాలి. తీసుకుంటే తీసుకోండి, పైకి వెళ్ళినాక పనే ఉంది. అక్కడ నువ్వు సువార్త చెప్తాడని వింటాడా? దేవదూతలు ఉంటారు, అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఉంటారు, నోరు మూసు కూర్చో అంటారు వాళ్ళు. కేంద్ర సువార్త చెప్తున్నాం మాకు. పౌలు ఉంటాడు, వింటాడు నీ సువార్త. ఆయన పౌలన్నా ప్రార్థన చేసుకోమంటే నోరు మూసుకో అంటాడు. అక్కడ మన బోధ ఎవరు వినరు. అక్కడ అందరూ పరిశుద్ధులు ఉంటారు, దేవదూతలు ఉంటారు. పనిచేసే అవకాశము లేని స్థలం పరదైసు. పని చేయడానికి అవకాశం ఉన్న ఏకైక స్థలం ఈ భూలోకం. కనుక మనం ఇక్కడ దేవుని కొరకు ఆరోగ్యంగా దీర్ఘాయుష్య కలిగి బ్రతకాలి, దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే పని చేసేటప్పుడు ప్రణాళికను గ్రహించకుండా చేస్తే తారసువాడైన సౌలులాగా ఉంటాం. ప్రణాళికను గ్రహించి కాలములను వివేచించి పని చేస్తే అపొస్తలుడైన పౌలులాగా ఉంటాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. మొదటి విషయం వర్షకాలం, ఇది ఆధ్యాత్మిక వర్షకాలం. అందరం ఏక మనస్సుతో ప్రార్థన చెయ్యాలి. సిద్ధాంత విభేదాలు అన్ని పక్కన పెట్టేసి ఎవరి సంఘంలో వాళ్ళు దశంభాగాలు ఇచ్చుకోండి, ఎవరి సంఘానికి వాళ్ళు వెళ్ళండి. కానీ వారం మధ్యలో ఒక రోజు ప్రతి పట్టణంలో అన్ని డినామినేషన్ల ప్రజలు వచ్చి ప్రార్థన చేస్తున్నారండి. అదేంటో పరిశుద్ధాత్మ వర్షం అట, దాని కొరకు ప్రార్థన చేస్తున్నారనే వార్త అన్యజనులు చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. రెండవ విషయం, ఇది కడవరి వాన కాలము గనక ఇంకొక పని కూడా చేయాల్సిన కాలం. 110వ కీర్తన 3వ వచనం చూడండి దయచేసి. 110:3 వచనం. యుద్ధ సన్నాహ దినమున. ఏమి దినమట? యుద్ధము కొరకు సన్నాహాలు చేసే దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము, మనందరం యుద్ధానికి సిద్ధపడవలసిన దినం ఇది, సమయం వచ్చేసింది. కారణం ఏంటంటే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము దయచేసి 7వ వచనం చూడండి. 13:7, మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, దానికి అధికారము ఇవ్వబడిను. ఈ క్రూర మృగానికి అధికారం ఇవ్వబడిందట. ఏం చేయడానికి? యుద్ధం చేయడానికి. యుద్ధం ఎవరితో చేయడానికి? పరిశుద్ధులతో. మరి పరిశుద్ధులు ఎవరు? రక్షణ పొందిన వాళ్ళ, పొందిన వాళ్ళ, నిజంగా మారు మనసు పొంది నూతన జన్మ పొందిన వాళ్ళ, లేకపోతే నామకార్థ క్రైస్తవుల, నిజమైన నూతన జన్మానుభవం కలిగిన వాళ్ళనే పరిశుద్ధులని బైబిల్ పిలుస్తుంది. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వాడు వస్తున్నాడు. 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం, అంత్యకాలపు ప్రపంచ నియంత, వాడు మనతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అది త్వరలోనే జరగబోతుంది. కనుక మనం యుద్ధ సన్నాహాలు చేసుకోవాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధ సన్నాహాలు, యుద్ధానికి సిద్ధపాటు. దానికి పెద్ద సబ్జెక్ట్, గ్రంథం రాయాల్సినంత సబ్జెక్ట్ అది.
అపవిత్రాత్మల రాజు వాడు, దురాత్మల రాజు, అంధకార రాజ్యాధిపతి లూసిఫర్, ఆది మహా ఘటసర్పం, వాడితో మనం యుద్ధం చెయ్యాలంటే మనకు కత్తులు కటార్లు పనికిరావు. వాడు ఎందుకంటే వాడు ఆత్మ, కనిపించడు, చేతికి దొరకడు. వాడు దొరికితే మనందరం కలిసి మీద పడి గుద్ది గుద్ది చంపొచ్చాడు, కానీ వాడు దొరకడు, వాడు కనిపించడు, చేతికి దొరకడు. గనక వాడిని చంపడానికి శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు పనికిరావు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో మనం యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేయాలి అది నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యుద్ధము నేర్పేవాడు యేసయ్య ఒక్కడే. ఆత్మ సంబంధ యుద్ధం ఎలా చేయాలో నేర్పించేవాడు యుద్ధశూరుడైన యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం సిద్ధపడాలి, మానసికంగా సిద్ధపడాలి. వాడు ఎలా యుద్ధం చేస్తాడంటే, వాడు మన మీద కత్తి బాకు ఏదో తీసుకుంటున్నాడు, మోసపరచు సూచక్రియలు జరిపించి మన కళ్ళ ముందు మనల్ని మోసం చేసి యేసుకు దూరం చేయడం వాడి ఆయుధం. యేసయ్య స్వయానా చెప్పాడు, మత్తయి సువార్త 24:24 చూడండి దయచేసి, మత్తయి సువార్త 24:24, అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవర్తనను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను. ఇదొక ఆయుధం వాడికి. ఏర్పరచబడ్డవాళ్ళు పౌలు, పేతురు, యోహానంతటి మహాభక్తులను కూడా దారి తప్పించి, తప్పుదారి పట్టించి మోసం చేయడానికి బలమైన సూచక్రియలు చేస్తారు. లయింగ్ వండర్స్ అంటారు, మోసకరమైన అద్భుతములు. అది వాడి ఆయుధం. నా ముద్ర వేయించుకోకపోతే నీకు రేషన్ గింజలు ఇవ్వను, నువ్వు ఆఖరికి చావాల్సిందే అంటాడు. శారీరక చిత్రహింస పెడతారు, ఆఖరికి చంపిస్తాడు కూడా. మరణ భయం అనే ఆయుధం, ఆకలనే ఆయుధం, మోసపు సూచక్రియలనే ఆయుధం. ఈ ఆయుధాలను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. యుద్ధ సన్నాహ దినములు. ఆకలి అనే ఆయుధాన్ని ఎలా ఎదుర్కోవాలంటే ఉపవాస ప్రార్థనలకు అలవాటైపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోజు ముప్పూట చక్కగా తింటే తప్ప నేను ఉండలేనండి అని అనేవాడు రేపు పొద్దున అబద్ధక్రీస్తు పరిపాలనలో లొంగిపోతాడు. ఆ ఇంకేం దేవుళ్ళు అండి, అన్నం పెట్టినోడే దేవుడు, నాకు ఆకలేస్తుంది, కళ్ళు తిరుగుతుంది అని అంటాడు. కానీ పౌలైతే ఉపవాసములతో, జాగరణములతో, చలితో, ఆకలి దప్పుకలతో ఉండి వస్త్రహీనతతో ఉన్నాడు. అన్నం పెట్టను అని పౌలు అంటే ఏమంటాడంటే, సరే బాబు మంచి నీళ్ళు తాగుతాను, ఏసై దాంతో నాకు బలం ఇస్తాడు, పర్వాలేదు. పౌలు అసలు పట్టించుకోడు, అన్నం కొరకు ఏసైన అమ్ముకునేవాడు కాదు అపొస్తలుడైన పౌలు. ఏషావు లాంటి భ్రష్టుడు, వ్యభిచారి మీలో ఉండునేమో మీరు జాగ్రత్తగా చూసుకో. ఏం పని చేశాడైనా ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అలా మీరు అమ్ముకుంటారేమో చూసుకోమన్నాడు. అలాంటి అవకాశం వచ్చేదే మహాశ్రమల కాలం. చాలామంది ఆఖరికి తట్టుకోలేక మూడార్ల ముద్ర ఏం చేసుకుంటారు, అవుట్, జీవగ్రంథం నుండి వాడి పేరు తీసేస్తాం. కనుక యుద్ధ సన్నాహ దినములలో మనం ఎక్కువ ఉపవాస ప్రార్థనలకు అలవాటు కావాలి. మరణ భయాన్ని కూడా జయించాలి. శత్రుకు మేషాకు అభిజ్ఞగోలను నెబుకద్నెజరు బెదిరించాడు, మిమ్మల్ని అడ్డుగుండంలో పడవేస్తానన్నాడు. నేను నిలబెట్టినటువంటి ఆ దేవతా ప్రతిమకు మొక్కండి, లేకపోతే తక్షణమే మండుచున్న అగ్నిగుండములో పడద్రోస్తానన్నాడు. వాళ్ళేమన్నారు, నెబుకద్నెజరు మహారాజాను కూడా అనలే. వాళ్ళ అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు పిలుచుంటుంది ఆ పిలుపు, రాజైనాక ఎవడైనా ఏలినవాడా మహారాజా అని అంటారు కదా. వీడు పేరు పెట్టారు. మనము ప్రధానమంత్రి గారిని ఆయన దగ్గరికి వెళ్ళి పేరు పెట్టి పిలుస్తామా? ముఖ్యమంత్రిని కాదు, కనీసం కార్పొరేటర్ని కూడా మనం పిలవలేము, ఎంపీటీసీని కూడా పిలవలేము. ఆయన ప్రపంచ సామ్రాజ్య అధినేత నెబుకద్నెజరు, ఇందును కూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదన్నాడు. ఏంటన్నా నువ్వు అడిగేది, మేము చెప్పేది, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదన్నాడు. ఏడంతలు చేస్తావా, 77 చేసుకో, మేము మాత్రం నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మొక్కమని తెలుసుకో. మేము సేవించుచున్న దేవుడు జీవము గల దేవుడు, ఈ మండుచున్న అగ్నిగుండము నుండి మమ్మను తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా అందులో కాలి బూడిదేన అయిపోతాం, కానీ నీ బొమ్మలకైతే మొక్క, ఏం చేస్తావో చేసుకో అన్నారు. అంతటి మానసిక సిద్ధపాటు అంత్యకాలంలో ప్రతి క్రైస్తవ విశ్వాసికి రావాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. ప్రకటన 2:10 ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండమన్నాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. ప్రాణాపాయం వచ్చినా అంటే అంతము వరకు, మరణము వరకు నమ్మకముగా ఉండమన్నాడు. దాని ఫుట్ నోట్లో ఉంటుంది, ప్రాణాపాయం వచ్చినా నమ్మకముగా ఉండు. అంటే ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండమంటే ప్రాణాపాయం వస్తుందనే రాదనే? వస్తుందనే. ప్రాణాపాయము చెరలో వేయించబోచున్నాడు, 10 శ్రమ కలుగును. అది కదా, మరణము వరకు నమ్మకంగా ఉండు.
ఒకవేళ దేవుడు కనికరించి మనలో ఎవరైనా అబద్ధక్రీస్తు రాకముందే మరణించారనుకోండి, హ్యాపీగా లాజర్ పోయినట్టు వెళ్ళిపోతాం. దేవదూతలు వస్తారు, పరదేశకు తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఏ బాధపడి లేదు, మళ్ళీ రోగం రాదు, ఆకలేదు, దప్పికుండదు, మళ్ళీ మరణం అనే భయం ఉండదు. మనం పోగొట్టుకున్నాం అనుకున్న ప్రియులు పరిశుద్ధులందరూ మనతోనే ఉంటారు. ఎంత ధన్యకరమైనటువంటి ప్రపంచం. ఒకవేళ దేవుడు ఆయుష్ పెంచి అబద్ధక్రీస్తు వచ్చేదాకా మనం బ్రతకాలని దేవుడు సంకల్పిస్తే మాత్రం మనము యుద్ధానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు ఏ ఆయుధం ఉపయోగించినా మనం మాత్రం సర్వాంగ కవచం ధరించుకుని రెడీగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను చాటింపను, ఏల నిర్లక్ష్యము లేచిరారుము. ఓ క్రైస్తవా, ఏది నీ సాక్ష్యము, అపొస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపొస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటిని భరించి అన్నిటిని భరించి ఆత్మలను రక్షించి మొక్కకపోతే అగ్నిగుండంలో పడేస్తానంటాడు నెబుకద్నెజర్. వాడికి ఒకటే అగ్నిగుండం తెలుసు, వీళ్ళకి రెండు తెలుసు. భూమి మీద ఉన్న అగ్నిగుండం కాదురా పిచ్చి, ఒక అక్కడ ఇంకో అగ్నిగుండం ఉంది, ఆరని అగ్ని. ఇది ఈ నీ బొమ్మకు మొక్కకపోతే మమ్మల్ని ఈ అగ్నిగుండంలో పడేస్తాం. మరి మొక్కితే విగ్రహారాధకులందరూ మండుచున్న అగ్ని గంధకముల గుండె పొందుదురు. ఇది రెండవ మరణం. వీళ్ళు తెలివైన వాళ్ళు, రెండు అగ్నిగుండాలు చూశారు. ఆ అగ్నిగుండంలో పడేకంటే ఇక్కడ పడేది బెటర్ అనుకున్నారు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఇప్పుడు దీంట్లో పడేయకపోయినా కొంతకాలానికి ముసలవాళ్ళు మేము చచ్చిపోతాం కదా. నువ్వేంట్రా చంపేది? నువ్వు చంపకపోయినా ఎల్లుండికైనా ఇంకో 6 నెలలకు సంవత్సరాలకు చచ్చిపోవు, ఇంకో 10 ఏళ్ళకైనా ఇంకో 50 ఏళ్ళకైనా చావాల్సిందే కదా. కాస్త ముందుగానే మహిమలోకి పంపుతున్నావు అంతే, నువ్వు చేసే నష్టమేం లేదు. కానీ నీకు భయపడి దీనికి లొంగిపోయావు అనుకో, ఎవడు విడిపించలేడిక. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. తెలివైన క్రైస్తవులు ఈ దృష్టి కలిగి ఉండాలి. ఈ లోకపు అగ్నిగుండాలు మనకు ఓకే, ఆ నిత్యాగ్నిగుండం తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మనోధైర్యం యుద్ధ సన్నాహ దినముల్లో మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం ప్రభుతో ఒక ఒప్పందం చేద్దాం. ప్రభువా, ఇది మొదలుకొని లేఖనాలు చదువుతాను, నా చుట్టూ సామాజిక సంభవాలు చదువుతాను, లోకాన్ని చూస్తాను, కమ్ముకొస్తున్న చీకటిని చూస్తాను, లేఖనం ఏం చెప్తున్నదో చూస్తాను, ఏ కాలంలో నేను బతుకుతున్నానో తెలుసుకొని ఎలా సిద్ధపడాలో అలా సిద్ధపడతాను. నాకు అటువంటి జ్ఞాన మనస్సు దయచేయమని అందరం ప్రార్థన చేసుకుంటూ ముగించుకుందాం. రండి ప్రియారా, ముగించుకుందాం.